డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. కాల శృతిగతులు, మాయా సంఖ్యా గణితాల్లో ఈ నెల నవంబర్లో మరో గొప్ప మార్పు సంభవిస్తుంది. 2021లో ఈ చివరి నెలల కాలంలో రానున్న కొత్త సంవత్సరంలో ప్రస్తుత స్థితి మంచి మార్పుల్నే ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు. జరిగే మార్పుల్ని అర్థం చేసుకోనిదే ప్రస్తుతానికి మార్గం దొరకదు. రానున్న కాలం అనుభవాలతో శృతి కుదరదు. అలవాట్ల యొక్క విపరీతం అదుపులోకి రావాలి, లేకుంటే మాయా ఫలితం రుచిని అనుభవించాల్సి ఉంటుంది. అనుభవం అర్థం కాకపోతే కథా కథనం మళ్ళీ మొదటికే వస్తుంది. శని మకర రాశిలో ఉంటాడు. ఇదే రాశిలో శని గురుల ఈ మహాకలయిక విపరీతాలకి విడిపోయే కాలము, కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఇదే నెల చివరి గడియల కాలము. ఈ మహాకలయిక విడిపోయే కాలము ఫలితాలు ప్రతి రాశివారికి ఎన్నో మార్పులు ఉంటాయి. గురు నవంబర్లో కుంభరాశిలోకి డైరెక్ట్ మార్పు ఫలితాలు. 2021 సంవత్సరంలో ఇంత క్రితం నెలల్లో ఉన్న ఫలితాలు ప్రస్తుత కాలం ఉండవు. ప్రతి రాశివారికి ఈ నెల నుంచి గురు కుంభరాశి స్థితి చేత ఫలితాల్లో చాలా మార్పులు ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశి, మిథున, తుల రాశుల వారికి ఫలితాలు చాలా ఫేవర్గా ఉంటాయి. మేషరాశి వారి జీవితంలో సంబంధాలు, అనుబంధాల్లో గొప్ప అనుభవాలతో కూడిన ఫలితాలు ఉంటాయి. రాహు వృషభ రాశిలో, కేతు వృశ్చిక రాశిలో ఉంటాయి. మార్పు లేదు. నవంబర్ నెల 2021 కన్యారాశి ముఖ్య ఫలితాలు. కొన్ని అవమానకర పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా, తెలివిగా ప్రవర్తించాలి. ఆర్గ్యుమెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో అదుపు చేయాలి, లేకుంటే సమస్యలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో బాధ్యతగా ఉండాలి. నెల 2వ వారం వరకు ఆరోగ్యము. మీలో ఉద్రేక పరిస్థితుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన కాలము. మీ ఊహలు మోసం చేస్తాయి. సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయాలి. ధైర్యంగా పనులు నిర్వహించాలి. మీ ఆర్థిక విషయాలు బాగుంటాయి. శత్రుత్వ ఆరోగ్య మార్పుల్ని శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. కన్యారాశి నవంబర్ 2021 ఫలితాలు. మీ కెరీర్ పరంగా నవంబర్ గొప్ప అనుకూలంగా ఉంటుంది. కోరుకున్నట్లు కొన్ని పనులు కలిసొస్తాయి. అధ్యయన రంగంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో మీ ప్రసంగాన్ని నియంత్రించాలి. మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరించటానికి మీ ప్రయత్నాలకి ప్రస్తుతం అనుకూలము. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక చింతలు తొలగి మీ అవసరాలు త్వరగా తీరుతాయి. మీ కెరీర్కి సంబంధించి ఈ నెల మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ కుటుంబ వ్యాపారము నిర్వహిస్తే పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబం యొక్క విశ్వాసం, ప్రభావం ఉంటుంది. మీతో పనిచేసే వ్యక్తులు సంతృప్తిగా ఉంటారు మరియు సంతోషంగా ఉంటారు. మీరు మీ పనిలో విజయవంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబం మరియు స్నేహితుల నుండి మంచి సలహా సంప్రదింపుతో ప్రయోజనం పొందుతారు. ఉద్యోగ స్థలంలో మంచి అపారమైన గౌరవాన్ని పొందుతారు. మీ పనితీరుకు ఉన్నత అధికారులు సంతోషిస్తారు. సొంత వ్యాపారంలో ఉన్న వ్యక్తులు కొత్తదనాన్ని సృష్టిస్తారు. భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే నైపుణ్యాలు పొందుతారు. వ్యాపారానికి ప్రస్తుతం సమయం అనుకూలము. ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు, రాబడి వెలుగులోకి వస్తుంది. మంచి విజయం కలిసొస్తుంది. ఖర్చు చేయటానికి డబ్బు ఉండదు, కానీ అవసరానికి ధనం సరిపోతుంది. ఆర్థికంగా ఈ నెల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక విధాలుగా మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసొస్తుంది. మీకు ఆకస్మిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇరుక్కుపోయిన డబ్బును తిరిగి పొందుతారు. పెట్టుబడికి ఇది సరైన సమయము. త్వరలోనే మీ వ్యక్తిగత ప్రయత్నాలు మరియు శక్తి కొత్త విజయ మార్గాలకు దారితీస్తుంది. మీకు ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏదైనా పని, ప్రభుత్వ ఒప్పందంతో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ ఆరోగ్య సమస్య మీ మనస్సును కలవరపెడుతుంది. చాలా ఆందోళన కలిగించే విషయం కాదు. మీ కుటుంబ సభ్యులు నోటికి సంబంధించిన సమస్యతో బాధపడవచ్చు. మీ కంటి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అన్నిటికంటే మొదటిది, మీరు తినే లేదా త్రాగే వాటిపై శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యం చెయ్యకూడదు. మిగతావన్నీ బాగుంటాయి. మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే మాత్రం మీరు విషయం చెప్పటానికి ఆలస్యం చెయ్యవద్దు. మీ విశ్వాసం, ప్రయత్నం నిజాయితీగా మరియు దృఢమైన ఉద్దేశంతో ఉండాలి. మీ భాగస్వామితో కమ్యూనికేషన్లో మీరు కేవలం వినండి.
మీ స్వభావంలో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దీనిని ఎట్టి పరిస్థితిలో నియంత్రించాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం లభిస్తుంది. మీరు శుభవార్త అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి మద్దతుతో ఏదైనా పెద్ద ప్రయోజనం ఉంటుంది. మంచిగా ప్రవర్తించాలి. మీ ఇమేజ్ మెరుగుపడుతుంది మరియు మీరు మరింత బాధ్యతాయుతంగా కనిపిస్తారు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ నైపుణ్యాలను చూపించాల్సిన సమయం వచ్చింది. కొన్ని మార్పులతో మీ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ ఆందోళన చెందటానికి ఏమీ లేదు. కుటుంబ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ జీవిత భాగస్వామితో తలెత్తే కొన్ని ఉద్రిక్తతల విషయంలో మీరు అవగాహనతో మరియు ఓపికగా ఉండాలి. మీ సంబంధాల్లో కొన్ని సవాలు పరిస్థితులు తలెత్తవచ్చును, కానీ మీరు పరస్పర సంభాషణతో దాన్ని పరిష్కరించగలరు. వివాహం చేసుకోవటానికి ఇష్టపడే వారికి అడ్డంకులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉంటాయి. ఏదైనా విషయం గురించి మీ కుటుంబ సభ్యులలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తుతుంది. చిన్న విషయాలు వివాదానికి కారణం కావచ్చు. వీటన్నిటికీ కారణం మీ ప్రసంగంలో కఠినత్వం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే అన్ని బాధలకు మీరే బాధ్యత వహిస్తారు. మీ తలపై అన్ని నిందలు వేయటానికి పరిస్థితులు మొదలవుతాయి. కుటుంబ ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం కూడా ఉంటుంది. శాంతముగా మీరే చొరవ తీసుకోవాలి. మీ తల్లి ఆరోగ్యం విషయంలో మెరుగుదల కనిపిస్తుంది. అన్నీ బాగుంటాయి, అనుకూలిస్తాయి. శివుడి ఆరాధన, శివుడి లింగాష్టకము వింటే మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.